నవీన్ గారిని ముందుగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నవీన్ గారు అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది. ఈ క్రౌడ్ చూస్తుంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇంత క్రౌడ్ చూడలేదు. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ ఐ వాంట్ థ్యాంక్ ఆడియన్స్ ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు. అంటే ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే ఈ రోజుల్లో సినిమా డిస్ట్రిబ్యూటర్లకి బ్రేక్ ఈవెన్ అయితేనే హిట్ అంటున్నారు. 20% కమిషన్ వస్తే బ్లాక్ బస్టర్ అంటున్నారు. 20% కమిషన్ కంటే మాకు ఓవర్ఫ్లో వస్తుంటే దీన్ని ఏమనాలి, ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అనాలి. అంత పెద్ద హిట్. నేను 13th నుంచి ఎవ్రీ డే అంటే ఒక నెంబర్ అనుకుంటాం, ఎవ్రీ డే ఈ సినిమా షాకింగ్ రిజల్ట్ ఇస్తుంది. మేము ఒక 1 crore అనుకుంటే 125 చేయటం ఎవ్రీ డే అనమాట. నేను ఇన్ని సినిమాలు చేశాను, ఇప్పటికీ ఇలాంటి రిజల్ట్ ఎప్పుడు చూడలేదండి. అండ్ మాకు ఇంత విజయం ఇచ్చినందుకు చిరంజీవి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇంత మంచి సినిమా చేసిన బాబీ గారికి, తర్వాత దీనిలో చాలా ఇంపార్టెంట్ రోల్ చేసిన రవితేజ గారికి, మా డిఎస్పి గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ఈవెంట్కి మా స్పెషల్ గెస్ట్గా విచ్చేసిన రామ్ చరణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ సో ఇంకా ఏదో మాట్లాడదాం అనుకున్నాను, ఎందుకంటే నాకు ఒక 2 వారాల నుంచి అర్ధరాత్రి 8 పడుకున్న పొద్దున్న 3-4 మెలకు వస్తాం. ఎందుకంటే మెసేజ్లు డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఆ షేర్లు చుట్టాం, పొద్దున్నే 6-7 చిరంజీవి గారికి ఫోన్ చేయటం, లేకపోతే ఆయన లగరేమని మెసేజ్ పెడతాం. సో ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ సో ఐ విల్ చెరిష్ దిస్ మూవీ ఫర్ ఎవర్. అండ్ ఇంత విజయాన్ని ఇచ్చినందుకు మళ్ళీ తెలుగు ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్. దీన్ని సపోర్ట్ చేసిన మీడియా వారికి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. మీరు మాట్లాడితే రవి గారు మాట్లాడినట్టే, రవి గారు మాట్లాడితే మీరు మాట్లాడినట్టే అని అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సక్సెస్ ఈవెంట్ షీల్డ్స్ ప్రెజెంటేషన్ జరుగుతుంది ఇప్పుడు. సో రవి గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అండ్ నవీన్ గారు ఆల్సో. నవీన్ గారికి ఇప్పుడు గుర్తొచ్చింది ఇందాక ఏం చెప్పాలనుకున్నారు. ఇంకోటి చెప్తాం అనుకుంటున్నా అండి, ఈ మూవీ చూసిన తర్వాత ఒకసారి నాకు చిరంజీవి గారు ఒక మెసేజ్ పంపించారు. నేను యుఎస్లో ఉన్నప్పుడు ఆ మెసేజ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, అంటే పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టామని. నాకు ఆయన జడ్జిమెంట్ మీద చాలా నమ్మకం, ఎందుకంటే రంగస్థలం చూసి ఆయన నేను ఎక్కడో బాంబేలో ఉంటే ఇది అసలు రికార్డులు పగిలిపోతాయని చెప్పారు. అలాగే ఉప్పిన సినిమాకి అట్లాగే చెప్పారు ఆయన. సో ఈయన ఇంత మెసేజ్ పెట్టారంటే చాలా పెద్ద సినిమా అనుకుని ఆయన కాల్ చేశా. కాల్ చేస్తే ఆయన ఒక మాట అన్నారు, నవీన్ నాకు ఖైదీ తర్వాత అంత పెద్ద సినిమా అవుతుంది ఇది అన్నారు. ఏ ఖైదీ సినిమా నేను చూసినప్పుడు నాకు 10-11 ఇయర్స్ ఏజ్ అప్పుడు నేను విజయవాడ శైలజలో చూశాను. ఆ మాట అన్న తర్వాత నేను ఆయన చెప్పారు కానీ నేను నిజంగా అంత సినిమా అవుతుందా అని లోపల అనుకున్నాను. బట్ నిజంగా సార్ మీ ఖైదీ తర్వాత అంత పెద్ద విజయం ఈ సినిమా చేసింది. అండ్ ఆ సినిమాలో మేము ఉన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నవీన్ గారు. ఈ మొత్తం దాంట్లో జిస్ట్ అంతా అర్థం అవడంతో పాటు ఖైదీ